వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీరు అన్ని కలెక్షన్స్ చూడగలరు. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు అలాంటి డిజైన్స్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవి మీకు యూజ్ అవుతాయి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో అయితే నేను బ్యాక్ బ్లౌజ్ చెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ఈ మధ్యకాలంలో చెక్ డిజైన్స్ బాగా పెట్టుకుంటున్నారు, ఇందులో చాలా ట్రెండీగా ఉన్నాయండి. ఈ డిజైన్స్ వచ్చేసి పట్టు శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి, కాటన్ శారీస్కి, డైలీ వేర్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఇందులో మీకు సింగిల్ కలర్వి ఉన్నాయి, అలాగే డబుల్ కలర్ కూడా ఉన్నాయండి. అంతేకాకుండా వీటిని మనం హైలైట్ చేసుకోవడానికి బీడ్స్ కానివ్వండి, లేస్ వేసి హైలైట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇందులో మీరు చూసినట్లయితే ఫ్లోరల్ టైప్లో ఉన్నాయి, అలాగే హ్యాంగింగ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. మీకు నచ్చిన వాటిని అన్నింటిని కూడా ట్రై చేయండి. ఇందులో అయితే అన్ని యూనిక్ కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు చూసుండరండి. ఇవన్నీ చూసారు కదండి, చెక్ షేప్లో డిఫరెంట్గా ఉన్నాయి, జిగ్జాగ్ షేప్లో. వాటిని మనం లేస్ కానీ పైపింగ్ వేసుకొని హైలైట్ చేసుకోవచ్చు అండి బ్యాగ్ అనేది. అలాగే ఇందులో థ్రెడ్ మోడల్స్ కూడా ఉన్నాయండి డిఫరెంట్గా, వాటిని కూడా ట్రై చేసి చూడండి. థ్రెడ్ మోడల్స్ పెట్టుకున్నప్పుడు మధ్యలో ఫ్లవర్ టైప్ ఇల్లు పెట్టుకుంటే మనకి హైలైట్ అవుతుందండి. పట్టు శారీస్ అయితేనేమో మనకి గోల్డ్ బీడ్స్ అయితేనే బాగుంటుందండి చూడ్డానికి. ఒకవేళ ఫ్యాన్సీ కానీ సిల్వర్ మోడల్ శారీస్ అనుకోండి, సిల్వర్ కలర్ బీడ్స్ కానివ్వండి, లేస్ డిఫరెంట్ టైప్స్ మనకి దొరుకుతాయండి మార్కెట్లో. వాటిని యూజ్ చేసి నెక్ డిజైన్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇందులో అయితే అలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయండి, వాటిని అన్నింటినీ కూడా చూడండి. మనము బీడ్స్ యూజ్ చేసినట్లయితే నెక్ అనేది చాలా హైలైట్ అవుతుందండి, అలాగే మనకి గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. అలాగే సైడ్కి కూర్చు మోడల్ కానీ, థ్రెడ్స్ కానివ్వండి, అలాగే చెక్స్ అన్నిటికీ ఉన్నాయండి ఈ వీడియోలో అయితే. మనము ప్లెయిన్గా పెట్టుకోవచ్చు, అలాగే క్లాత్ యూజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. అలాగే మనం థ్రెడ్స్ పెట్టుకున్నప్పుడు దానికి హ్యాంగింగ్స్ కూడా మనకి బీడ్స్ పెట్టుకున్నట్లయితే బంచ్ లాగా చూడడానికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, అలాగే పట్టు శారీస్ కానీ, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పట్టు ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.